నెల్లూరులోని చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకులు రమేష్ పై పోలీస్ కేసు నమోదైంది. కరోనా బాధితులుగా ఉన్న ప్రదీప్, అతని భార్య అనితను చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో చెన్నైలోని కామాక్షి మెమోరియల్ హాస్పిటల్ కు వైద్యం కోసం పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన అనిత మరణించడంతో ఆమె మృతికి చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకుడు రమేషే కారణమంటూ బాధితుడు ప్రదీప్ ఆరోపించి నెల్లూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 406-420 సెక్షన్ లో కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ పరారీలో ఉన్నట్లు, గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరులోని చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకులు రమేష్ పై పోలీసు కేసు నమోదైంది. కరోనా బాధితులుగా ఉన్న ప్రదీప్, అతని భార్య అనితను చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో చెన్నైలోని కామాక్షి మెమోరియల్ హాస్పిటల్ కు వైద్యం కోసం పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన అనిత మరణించడంతో ఆమె మృతికి చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకుడు రమేషే కారణమంటూ బాధితుడు ప్రదీప్ ఆరోపించి నెల్లూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 406-420 సెక్షన్ లో కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ పరారీలో ఉన్నట్లు, గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.